మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అలా ఆనంద పర్సన్ కోసం నేను అలా చేసాను, కానీ నాకు బస్ ఆపేసి వేయాలనే లేదు సార్. నారా లోకేష్ గారు సార్, మరి మాకు ఏదో సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. లోకేష్ సార్ గారు నన్ను కలడం అంటే నేను ఎప్పుడు ఊహించుకోలేదు సార్, ఇంత ఇలా కలుతానని. కానీ ఇలా కలడం వల్ల కారణం ఏంటంటే నా సుమన్ టీవీ వల్ల సార్. ఈరోజు సుమన్ టీవీ వల్ల నేను ఎక్కడెక్కడికో ఎవరికి తెలియని వాళ్ళు కూడా తెలియపరిచేదండి. సుమన్ టీవీకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అసలు ఒక 10 నిమిషాల పాటు ఏం మాట్లాడాలో తెలియలేదండి. నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు. ఈ ఉద్యోగం కూడా వచ్చి కారణం ఈ సుమన్ టీవీ చేసింది. ఆ సార్ అక్కడికి వెళ్ళడం, సార్ నన్ను కలడం ఇంకా నాకు ఇంకా సంతోషంగా చాలా గర్వపడుతున్నాను సార్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రీను. ప్రస్తుతం నిన్న ఏదైతే సుమన్ టీవీ కథనానికి స్పందించిన నారా లోకేష్ టీం, మళ్ళీ ఏదైతే నారా లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారో ఆయన్ని లోవరేజ్ని మెచ్చుకుని ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. దానికి స్పందించిన ఇక్కడ డిపో అధికారులు ముందే జాబ్ నుంచి ఏదైతే డ్రైవర్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు. ఏమనంటే వెంటనే ఆయన్ని రీవోక్ చేయండి, విధుల్లోకి తీసుకోండి లవరాజ్ని అని చెప్పేసి కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ చేయడమే కాకుండా నేను అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన్ని పర్సనల్గా కలుస్తానని కూడా ట్వీట్లో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే లవరాజ్ అయితే మనతో ఉన్నారు. లవరాజ్ అయితే చాలా ఆనందార్షిత రేఖలు వ్యక్తం చేస్తున్నారు. నన్ను లోకేష్ గారు కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, అలా ట్వీట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది, నేను అనుకోలేదు అని చెప్పేసి లవరాజ్ అంటున్నాడు. అయితే లవరాజ్ ఉన్నారు ఇక్కడ డ్రైవర్, ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న జరిగిన ఏదైతే లోకేష్ గారు ట్వీట్ చేశారు, మళ్ళీ ఇదే రోజు మళ్ళీ ఈ రోజు ఉదయాన్నే కూడా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది, దానికి మీరేమంటారు? ఈరోజు అండి నేను చెప్పుకోలేని ఆనందం సార్. లోకేష్ సార్ గారు నన్ను కలడం అంటే నేను ఎప్పుడు ఊహించుకోలేదు సార్, ఇంత ఇలా కలుతానని. కానీ ఇలా కలడం వల్ల కారణం ఏంటంటే నా సుమన్ టీవీ వల్ల సార్. ఈరోజు సుమన్ టీవీ వల్ల నేను ఎక్కడెక్కడికో ఎవరికి తెలియని వాళ్ళు కూడా తెలియపరిచేదండి. సుమన్ టీవీకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు సార్ నేను నాకు చాలా సంతోషం, ఇంకేం మాట్లాడాలో నాకు ఆనందం ఒలిపోతుందండి. ఈరోజు ఈ తుని డిపో మేనేజర్ గారు ఫోన్ చేసి తుని డిపోకి రమ్మన్నారు సార్. వచ్చాను. ఈరోజు కాకినాడ మన సార్ని పెద్ద సార్ని కలమని అన్నారు సార్. అంతలోకి ఈ సుమన్ టీవీ నన్ను నిజంగా నేను ఎక్కడ ఉంటే అక్కడికి వస్తున్నాను. సుమన్ టీవీకి చాలా నాకు ధన్యవాదాలు సార్. సుమన్ టీవీ నేను ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేను రోజు అండి. ఈరోజు సార్ని లోకేష్ సార్ దాకా తీసుకెళ్ళిందంటే సుమన్ టీవీకి నేను చాలా నా పిల్లలు కానీ మా భార్య కానీ చాలా మేమందరం నిజంగా చాలా గర్వపడుతున్నాం సార్. ఈరోజు ఈ ఉద్యోగం కూడా వచ్చి కారణం ఈ సుమన్ టీవీ చేసింది. ఆ సార్ అక్కడికి వెళ్ళడం, సార్ నన్ను కలడం ఇంకా నాకు ఇంకా సంతోషంగా చాలా గర్వపడుతున్నాను సార్. నేను ఎక్కడికెక్కడికో దేశాలు దాటిపోయేలాగా ఈ సుమన్ టీవీ సార్లు నన్ను చాలా బాగా చేశారండి. ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను సార్. అలాగే లారా లోకేష్ టీం కూడా నాకు ఫోన్ చేయబోతుకి నేను అసలు ఒక 10 నిమిషాల పాటు ఏం మాట్లాడాలో తెలియలేదండి. నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు. నాకు మళ్ళీ లోకేష్ సార్ నన్ను కలడం అంటే ఇంకా నేను ఇంకా సంతోషం పడిపోతున్నాను ఈరోజు. సరే, నిజంగా సుమన్ టీవీకి మాత్రం చాలా ధన్యవాదాలండి. నారా లోకేష్ గారు టీం మీకు ఫోన్ చేసింది అన్నారు, ఈ రోజు ఫోన్ చేశారు మీకు? నారా నిన్న చేసేసారు, ఈరోజు చేసేసారు. చూసి నీ ఉద్యోగానికి ఆటంకం ఏమి లేదండి అని చెప్పారు. చెప్పిన తర్వాత 1 గంట పోయిన తర్వాత నాకు తుని డిపో నుంచి నాకు కాల్ వచ్చిందండి. మీ బిఎం గారు ఏమన్నారు? డిఎం గారు వెళ్ళి కలిశానండి. కలిసిన తర్వాత నువ్వు అదే మామూలు కాకినాడ వెళ్ళి డిపిటి గారిని కలమని చెప్పారు సార్. విధిలో తీసుకునేందుకేమో మరి ఏమో తెలియదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మీకు పంపిస్తాను. దీనికి సంబంధించి కూడా ఈ వార్తకి సంబంధించి కూడా ఎన్నో ఫోన్ కాల్స్ అయితే రావడం జరిగింది. అలాగే నాకు కూడా ఫోన్ కాల్స్ రావడం జరిగింది. అలాగే లవరాజ్ గారికి కూడా ఫోన్ కాల్స్ రావడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా ఫోన్ కాల్స్ అలా వస్తూనే ఉన్నాయి. అయితే నారా లోకేష్ గారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా ఈ లవరాజ్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ గారు ఎప్పుడు పిలిచినా మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు సార్? ఆ విషయంలో అయితే సార్ ఇలా కాల్ వచ్చిన వెంటనే అక్కడి నుంచి నేను అలా బయలుదేరి వెళ్తాను సార్. సార్ అక్కడికి వెళ్ళడమే నాకు చాలా ఆనందం సార్. ఈరోజు ఇన్ని కోట్లు జనంలో కూడా నన్ను గుర్తించుకొని సార్ ఇచ్చేసారంటే నిజంగా నాకు చాలా ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు సార్ నాకు.
ఆనందంగా ఉంది సార్. ఈరోజు లారా లోకేష్ గారు నన్ను ఎక్కడికి బయటికి వెళ్దామన్నా ఎక్కడికి వెళ్దామన్నా లా సారు చెప్పిన దాని గురించి ఇంకా చాలా ఆనందంగా ఉంది సార్. సార్ నన్ను కలడం అంటే ఇంకా చాలా ఆనందకరంగా భావిస్తున్నాను సార్. అయితే దీనికి సంబంధించి తుని డిపో మేనేజర్ గారు అయితే మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఈ రోజు కూడా విధుల్లోకి తీసుకోమని కూడా నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి డిపో మేనేజర్ ఏం చెప్తారో చూద్దాం, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. అసలు ఏం జరిగింది, మళ్ళీ ఈ రోజు కూడా నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది, దానికి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఇది ఎప్పుడు జరిగిందో అయితే మాకు తెలిసింది మాత్రం మొన్న శుక్రవారం తెలిసిందండి. తెలిసిన తర్వాత అసలు ఏం జరిగింది అని చెప్పి అతన్ని పిలిచి మాట్లాడదామంటే ఆ లోరాజు గారు అందుబాటులో లేడు. ఈరోజు అందుబాటులోకి వచ్చాడు. నిన్న ఫోన్ చేస్తే ఈరోజు వస్తాను సార్ అన్నాడు. వచ్చి కలిశాడు. కలిసిన తర్వాత ఇప్పుడు మేము అతని దగ్గర నుంచి ఏం జరిగింది ఏంటి అనేది అసలు ఎందుకు అంటే కొన్ని ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ ఈ బస్సు మరమ్మతులకు గురై ఆగిపోయింది అని ఒక ప్రచారం సాగింది. వాస్తవానికి అయితే బస్సు మరమ్మతులకు ఏం గురవలేదు. ఎందుకంటే మాకు ఏదైనా జరిగితే ఇక్కడ గ్యారేజీకి ఇమీడియట్గా ఫోన్ వస్తుంది, తర్వాత దాన్ని బేస్ చేసుకుని మేము రిలీఫ్ పంపించడం జరుగుతుంది. అయితే ఆ రోజు ఎటువంటి గత వారం రోజుల్లో కానీ ఎప్పుడు కూడా అటువంటి సంఘటన జరగలేదు కాబట్టి మా దృష్టికి రాలేదు. సరే, వాస్తవంగా తెలిసింది ఏంటంటే ఇప్పుడు డ్రైవర్ని పిలిచి విచారించగా తెలిసింది ఏంటంటే ముందు ఏదో ట్రాక్టరు మరి లారీ పొలం లోటుతో వెళ్తున్న లారీ అది దిగుబడి పోవడంతో ఇబ్బంది అయింది సార్. అది రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. ఆ సందర్భంలో మరి బస్సు ఆగవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి కాసేపు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చేశాను అని చెప్పి చెప్పాడు డ్రైవరు. సో అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి ఏంటంటే అతను మా దగ్గర మాకు అందుబాటులోకి రాలేదు. వచ్చింటే మేము అప్పుడే మాట్లాడి ఏం జరిగింది ఏంటంటే పై అధికారులకు తెలియపరిచి దాని ప్రకారంగా నిర్ణయం ఏంటో ఆ నిర్ణయం తీసుకునే వాళ్ళం. ఈ పాటికే జరిగిపోయి ఉండేది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అతను వచ్చాడు కాబట్టి అతనితో మాట్లాడిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది పై అధికారులకు తెలియజేస్తామండి. తెలియజేసిన తర్వాత దాని ప్రకారం మేము ముందుకు అతను విధుల్లోకి తీసుకునేది లేదు. ఒకసారి మీ పై అధికారులకు తెలిపిన తర్వాత మాత్రం మీరు అవునండి. అంటే ఇప్పుడు పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాలి కదా ఏ విషయం అయినా సరే. అందుకని ఈ విషయాన్ని కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఒక ఇది స్టేట్మెంట్ తీసుకుని దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం. దానివల్ల ఏంటంటే ఎవరికి కూడా ఎటువంటి ఇది సంస్థకి కానీ అతనికి కానీ ఎవరికి నష్టం కలగకూడదని మా అభిప్రాయం కూడా మేము అదే రీతిలో ముందుకెళ్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూడొచ్చు. అయితే తుని డిపో నుంచి మేనేజర్ కూడా చెప్పడం జరిగింది. ఏంటి వేచి చూడాల్సి ఉంది.